కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. ఇంటర్ డిగ్రీ చదువుతున్న న్యూ అడ్మిషన్ల విద్యార్థులకు బీసీ హాస్టల్లో వసతులు కల్పించాలని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించి తమ సమస్యలను తీర్చే వరకు ధర్నా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. సమాచారం తెలుసుకున్న ఆదోని ఎంఆర్ఓ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంటే నేను చెప్తాను విను, మాట్లాడాలి పిలిపించి మాట్లాడాలి. ఈ ఇష్యూ సెటిల్ చేస్తున్నాను విషయం ఏమండి. ఇక్కడ పండుగ ఇప్పుడు పేరు అనేది ఇప్పుడు మేము స్పందించకపోతే మేము ఇక్కడ పండుగ ఇప్పుడు నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఆదంపట్టణంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ఏదైతే విద్యార్థులు హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్డు మీద రావడం జరిగింది. ఆ విద్యార్థులకు ఎస్ఎఫ్ సంప్రదం మద్దతు తెలియజేసింది. ఆ విద్యార్థులకు ఏదైతే విద్యార్థుల డిమాండ్ అంటే ఏదైతే సైన్స్ హాస్టల్లో విద్యార్థులు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆ విద్యార్థులు ధర్నా కనేసి ఆ విద్యార్థులు ఎస్ఎఫ్ సంప్రదం మద్దతు తెలియజేసింది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఏదైతే సైన్స్ హాస్టల్లో బీసీ హాస్టల్లో విద్యార్థులకి హాస్టల్ వసతి కల్పించాలని భారత విద్యాభ్యాస ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామ ప్రాంత విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈరోజు గ్రామ ప్రాంత విద్యార్థులు తల్లిదండ్రులు ఈరోజు వలసిపోయిన పరిస్థితున వలసిపోయిన పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు దూరమైన పరిస్థితి ఉంది హాస్టల్ వసతి లేకపోయిన వల్ల. కాబట్టి అధికారులు వెంటనే దృష్టిలో పెట్టుకోవాలి, ఇలాంటి విద్యార్థులు వెంటనే హాస్టల్ వసతి కల్పించాలని చెప్పేసి భారత విద్యాభ్యాస డిమాండ్ చేస్తున్నాం. అదే ఇప్పటికైనా ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా బస్తా చేస్తున్నాం. అధికారులు స్పందించేంత వరకు రెండు రోజులైనా విద్యార్థుల పోటీ ఎస్ఎఫ్ఐ బస కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి చెన్నై అధికారులకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆశ్ర విద్యార్థులకు సైన్స్ హాస్టల్లో కలిపి సీట్ కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. లేని పక్షాల్లో పెట్టేసిన ఆర్డీఓ ఆఫీసు దిగ్బంధం